తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలారా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలారా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకైతే వెళ్తున్న పరిస్థితి మీకు అద్భుతమైన వీడియోలను అయితే మేము అందిస్తున్నాం దయచేసి మీరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ చేయండి ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు తీసుకున్న వ్యతిరేకమైన అనేక అంశాలకు సంబంధించి దాంతోపాటు ప్రతిపక్షాలు చేస్తున్న గగ్గోలు కానీ రాజకీయ ఒప్పందాలు కానీ బలవుతున్న ప్రజలు కానీ మీడియాకు ఏం చేయాలో విస్తుపోని పరిస్థితులు ఇవి నేటి రాజకీయ పరిస్థితులు గత పదిహేను రోజులుగా మీరు చూస్తున్న అంశం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వచ్చిన తెలంగాణలో వచ్చినట్టుగానే మనం ఎంత బాధపడుతున్నామో రానప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఎంత పోరాటం చేస్తామో ఆ రోజు పోరాటంలో పెట్టిన కన్నీళ్లు ఈరోజు వచ్చిన తెలంగాణలో మళ్ళీ డబుల్ కన్నీళ్ళైనది అనేది వాస్తవం మీరు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక మీడియా అధిపతి కానీ ఇంకెవరైనా కావచ్చు దానికి సంబంధించి ప్రధానంగా కూడా మీరు చర్చించదలుచుకుంటే మనం వినదలుచుకుంటే మీకు ఒక అంశాన్ని చెప్తాను ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవ కోణాలనేది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాల్సిన బాధ్యత ఉంది ఎందుకు నేను ఈ విషయాన్ని తెరమీదికి తీసుకొస్తున్నాను అంటే మీకే అర్థమవుతుంది ఈరోజు కాదు ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఒక అంశం ఏంటంటే ఇప్పుడు మీ ముంగటు ఉన్నది పత్రిక మీ అందరికీ తెలుసు తెలంగాణలో సిక్స్ కానీ లేకపోతే వెలుగు వెలుగుదినపత్రిక సంబంధించి ప్రధానంగా కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా రాసిన వార్తలు కానీ అంటే రెండు వేల పద్ పన్నెండులో కాంగ్రెస్లో ఉండడం కానీ రెండు వేల పదమూడులో టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఫైట్ చేసిన వ్యక్తి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ గురించి పాట పాడడం ఆ తర్వాత రెండు వేల పదహారులో అగైన్ టీఆర్ఎస్ కోసం పాట పాడడం మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నుంచి బీజేపీకి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్కు ఈ దినపత్రికలు వత్తాసు వలుపుతాయి అనేది వాస్తవం అందుకోసమే చెప్తాను నిజమైన నాణ్యమైన క్వాలిటీ అందరూ ఏ ఒక్కరూ కూడా ఇవ్వని నిజమైన జర్నలిజాన్ని నేను మీకు అందరికీ అందించే ప్రయత్నమైతే చేస్తాను